గుడ్ మార్నింగ్ అండి సో మనం బడ్జెట్కు సంబంధించి గతంలో ఆల్రెడీ మూడు వీడియోలు చేశాం ఫస్ట్ వీడియో వచ్చేసి బడ్జెట్లో వచ్చేటువంటి ప్రాథమిక అంశాలు బడ్జెట్లో ఉన్నటువంటి కీలకమైన పదజాలం ఏమిటి అనేటువంటిది ఫస్ట్ వీడియోలో చేయడం జరిగింది రెండు మూడు వీడియోల్లో మనం ఏం చూసాము బడ్జెట్కు సంబంధించినటువంటి ఒక యాభై క్వశ్చన్స్ను మనం విత్ ఆన్సర్స్తో సహా చూడడం జరిగింది అయితే ప్రధానంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్కు సంబంధించి ప్రత్యేక అంశాలు ఏమున్నాయి హైలైట్స్ ఏమున్నాయనేటువంటిది ఇప్పుడు చూద్దాం దీని యొక్క మ్యాటర్ రూపంలో కాకుండా మనము మైండ్ మ్యాప్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా దీన్ని రూపొందించడం జరిగింది దీంట్లో మనం చూసినట్లయితే మీరు ఒక్కటే అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బడ్జెట్ను మనం అవగాహన చేసుకోవాలంటే బడ్జెట్ అనేది కరెంట్ అఫైర్స్ లాంటిది బడ్జెట్ యొక్క ప్రాథమిక అంశాలు వచ్చేసి మనకు స్టాక్ జీకే లాంటిది స్టాక్ జీకే అర్థం కాకుండా మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది అర్థం కాదు సో కాబట్టి మీరు ముందు ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తేనే మనకు బడ్జెట్ అనేది అవగాహన అవుతుంది ఈసారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ను మనకు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో ఫస్ట్ ఇక్కడ నేను రాసింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ప్రధాన అంశాలు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అంశాలుగా దేన్ని చెప్తున్నారంటే నాలుగు అంశాలు తీసుకుంటున్నారు ఒకటి పీఎం గతిశక్తి రెండు పరిశ్రమలకు చేయూత మూడు సమీకృత ప్రగతి నాలుగు అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు మనకేంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం మొట్టమొదటి బడ్జెట్ను రూపొందించుకున్నాం తర్వాత రెండు వేల నలభై ఏడు నాటికి వందవ బడ్జెట్ను ప్రవేశపెట్టుకుంటాం అయితే రెండు వేల నలభై ఏడులో ప్రవేశపెట్టబోయేటువంటి వందవ బడ్జెట్కి పునాది బడ్జెట్గా బేసిక్ బడ్జెట్గా దేన్ని చెప్తున్నారంటే ఈ బడ్జెట్నే చెప్తున్నారు అనగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ను చెప్పబోతున్నారు అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలు ఒక విధంగా ఉంటే ఇప్పుడు డిజిటలీకరణకు ప్రాధాన్యత వహిస్తూ రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరో అడుగు ముందుకు వేయబోతోంది అలా వేయగ వేయబోతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థకు బేసిక్ బడ్జెట్గా దేన్ని చెప్తున్నారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అలాంటి మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన అంశాలుగా దేన్ని తీసుకున్నారంటే నాలుగు అంశాలు తీసుకున్నారు ఒకటి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి రెండు పరిశ్రమలకు చేయుత మూడు సమీకృత ప్రగతి నాలుగు అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు నెక్స్ట్ రెండవ అంశం మనం చూసినట్లయితే చోదక శక్తులు అంటున్నాను బడ్జెట్లో చెప్తూ మనకు భారత ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేటువంటి చోదక శక్తులు ఏడింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ఏడింటి బేసిక్గా ఏముంటేనే మనకి చూసినట్లయితే ఒకటి రోడ్స్ లేదా రహదారులు అంటున్నాం రెండు రైల్వేలు అంటున్నాం మూడు విమానాశ్రయాలు అంటున్నాం నాలుగు ఓడ్రేవులు నాలుగు రకాల రవాణా సౌకర్యాలుగా చెప్పుకోవచ్చు ఐదు ప్రజా రవాణా అంటున్నాం ఆరు జలమార్గాలు అంటున్నాం ఏడు రవాణా మౌలిక సదుపాయాలు సో చోదక శక్తులు ఎన్ని వాటి యొక్క అంశాలు ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ గాను వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంచనా వేయం ఎంత ఎప్పుడు కూడా మనం బడ్జెట్ని ఎస్టిమేట్స్ అంటాం అంచనా అని పిలుస్తాం కారణం ఏంటంటే ఈ అంచనాల్లో కొంచెం సవరణలు కూడా జరగచ్చు అంటే మనం అనుకున్నంతటువంటి వ్యయం చేయొచ్చు దానికంటే తక్కువ వ్యయం చేయొచ్చు లేదా ఎక్కువ వ్యయం చేయొచ్చు అలా ఎక్కువ తక్కువ చేసి సవరించిన తర్వాత మళ్ళీ దాన్ని ఏమంటామంటే సవరించిన అంచనా వ్యయం అని పిలుస్తాం సో అంచనా వ్యయం వేరు సవరించినటువంటి వ్యయం వేరు అనేటువంటిది మనం చూడవచ్చు ఈ సంవత్సరం మన బడ్జెట్ గణాంకాలు మనం ఏం చెప్తున్నా అంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లుగా చెప్తున్నారు అదే మనం గత సంవత్సరాన్ని పరిశీలిస్తే ఇక్కడే పక్కన ఇచ్చాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ముందు బడ్జెట్ అంచనా వ్యయం ఎంత అనుకున్నారంటే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లు అనుకున్నారు కానీ సవరించిన అంచనాల ద్వారా మనకు తర్వాత ఆ వేయం అనేది పెరిగింది ఎంతకు పెరిగింది ముప్పై ఏడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లకి చేరింది అంటే బడ్జెట్ అనుకున్నటువంటి అంచనా వ్యయం కంటే సవరించినటువంటి వ్యయం అనేది గత సంవత్సరంలో పెరిగింది ప్రస్తుతానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎంత అనుకుంటున్నామంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు అని చెప్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి రెవెన్యూ వసూళ్లు రెవెన్యూ వేయం అనేటువంటిది ఇక్కడ బడ్జెట్లో రెండు రకాల బడ్జెట్లు ఉంటాయని చెప్పాను రెవెన్యూ బడ్జెట్ ప్లస్ మూలధన బడ్జెట్ ఇక్కడ మీరు చూడొచ్చు రెవెన్యూ వసూళ్ళు ఎంతని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇరవై రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు అట్లే రెవెన్యూ వ్యయాన్ని ఎంత అంచనా వేస్తున్నారంటే ముప్పై ఒక్క లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఇక్కడ మీరు బాగా గమనించాలి రెవెన్యూ వసూళ్ళ కంటే రెవెన్యూ వేయం ఎక్కువగా ఉంది సో రెవెన్యూ వసూళ్ళ కంటే రెవెన్యూ వేయం ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఒక లోటు ఏర్పడుతుంది దాన్నే మనం ఏమంటాం రెవెన్యూ లోటు అని పిలుస్తున్నాం సో రెవెన్యూ వసూళ్ళు ఇరవై రెండు లక్షల కోట్లు ఉండగా దాదాపుగా వేయం వచ్చేసి ముప్పై ఒక్క లక్షలు ఇక్కడ ప్రకారం అయితే మనకు ముప్పై రెండు లక్షల కోట్లు ఉంది అంటే ఇక్కడ రెవెన్యూ లోట్ అనేది మనం చూడవచ్చు మన భారత ఆర్థిక వ్యవస్థలో అట్లే మనం చూసినట్లయితే మూలధన వసూళ్ళు మూలధన వ్యయం మూలధన వసూళ్ళు ఎంత ఉన్నాయంటే పదిహేడు లక్షల నలభై వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఉన్నాయి మూలధన వ్యయం ఎంత ఉందంటే ఏడు లక్షల యాభై వేల రెండు వందల నలభై ఆరు కోట్లు ఉంది అంటే ఇక్కడ మూలధన వ్యయం కంటే మూలధన వసూళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు మనకు మొత్తం బడ్జెట్ రెండు అంశాల మీదనే ఆధారపడి ఉంటుంది రెవెన్యూ మూలధనం రెవెన్యూ ఇంకమ్ అనేది ఎలా వస్తుందని చెప్పాను ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది పన్నుల ద్వారా ప్లస్ పన్నేతర రాబడి ద్వారా వచ్చేటువంటిదే రెవెన్యూ వసూళ్ళని చెప్పాం మూలధన వసూళ్లు ఎలా వస్తాయని చెప్పుకున్నా మనకు మూలధన వసూళ్ళు వచ్చేసి మనకు ఆల్రెడీ భారత ప్రభుత్వం రాష్ట్రాలకు యూనియన్ టెరిటరీస్కి ఏవైతే రుణాలు ఇచ్చి ఉంటుందో ఆ రుణాలు వసూలైనా వస్తుంది లేదంటే భారత ప్రభుత్వం చేసేటువంటి అప్పుల ద్వారా అయినటువంటి మూలధన వసూలు అనేటి వస్తాయి లేదా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా దాన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి వస్తువులైనా ఇక్కడ రావడం జరుగుతుంది ఎంత మూలధన వ్యయం మనం ఎక్కువగా చేస్తామో మన ఆర్థిక వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి అంశమే అయితే ఇక్కడ మూలధన వ్యయం ఎంత ఉందని చెప్తున్నాం ఈసారి బడ్జెట్లో ఏడు లక్షల యాభై వేల రెండు వందల నలభై ఆరు కోట్లు ఇక్కడ మీరు ఒక ఫస్ట్ పక్కనే ఒక పాయింట్ ఉంది ఏదైతే మూలధనం ఏం చేయబోతున్నారో ఈ ఏడు లక్షల యాభై వేల కోట్లలో ఒక లక్ష కోట్లు ఎవరికి ఇవ్వబోతున్నారంటే రాష్ట్రాలకి ఇవ్వబోతున్నారు వడ్డీ లేని రుణాల క్రింద రాష్ట్రాలకి మూలధన వ్యయం నుంచి లక్ష కోట్లను ఇవ్వడం జరుగుతోంది ఇది బేసిక్గా అయితే గత సంవత్సరం మూలధన వ్యయం మనం గమనించవచ్చు ఐదు లక్షల యాభై నాలుగు వేల కోట్లు ఉంది అంటే గత సంవత్సరం మూలధన వ్యయం కంటే ఈ సంవత్సరం మూలధన వ్యయం ఎంత ఎక్కువ చేశారంటే దాదాపుగా మనం అంచనా వేస్తే ముప్పై ఐదు శాతం ఎక్కువగా ఉంటుంది మూలధన వ్యయం అనేటువంటిది సో ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం సో రెవెన్యూ వసూళ్లు రెవెన్యూ వ్యయం మూలధన వసూళ్లు మూలధన వ్యయం ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాను రెవెన్యూ లోట్ అంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి ఈక్వల్ టు రెవెన్యూ లోట్ మరి బడ్జెట్ లోట్ అంటే ఏమిటి బడ్జెట్ లోట్ అంటే మొత్తం రాబడి మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం అధికంగా ఉంటే దాన్ని ఏమంటామంటే బడ్జెట్ లోట్ అని పిలుస్తాం మొత్తం రాబడి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి రెవెన్యూ వసూళ్లు ప్లస్ మూలధన వసూలను కలిపి చేయాలి అదే మొత్తం వేయమంటే ఏమంటాం రెవెన్యూ వేయము ప్లస్ మూలధన వ్యయం రెండు కలిపి చేసేటువంటి వ్యయమే మొత్తం వ్యయం కిందకి వస్తాం సో ఈ మొత్తం వ్యయం మొత్తం యొక్క ఆదాయాన్ని దాటిందంటే అప్పుడు మనకి ఏమొస్తుందంటే బడ్జెట్ లోటు అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఇస్తాం స్థూల అప్పులు అంటే మన భారత ఆర్థిక వ్యవస్థ రుణాలు క్రమేపీ పెరుగుతున్నాయి అనేది మనం చెప్తున్నాం సో ప్రస్తుతానికి అప్పులు ఎంత చూపిస్తున్నాడు బడ్జెట్లో అంటే పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు ఉన్నాడు స్థూల అప్పులు నెక్స్ట్ వృద్ధి రేట్లు ఇక్కడ వృద్ధి రేట్ అనగానే మనకు బేసిక్ దేని మీద అంటే ఎప్పుడు కూడా వృద్ధి రేటు కానీ నెక్స్ట్ చెప్పబోయేటువంటి ద్రవ్యోల్బణానికి కానీ ఆధారం ఏమిటంటే జీడిపి అని పిలుస్తాం జీడిపిలో వృద్ధి రేట్ ఎంత అని చెప్తాం ఇక్కడ జీడిపి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఆదాయం అని పిలుస్తాం అంటే మన దేశపు భౌగోళిక సరిహద్దు లోపల వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఏమంటామంటే జీడిపి లేదా స్థూల దేశీయ ఆదాయం అని పిలుస్తాం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను జీడిపి వృద్ధి రేటు ఎంత అంచనా వేస్తున్నారంటే నైన్ పాయింట్ టూ పర్సెంట్ రాబోయే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి దీన్ని ఎంతకు అంచనా వేశారంటే ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్య ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు ఇది వృద్ధి రేట్లు ఇకపోతే ద్రవ్యోల్బణం సో మనకు ద్రవ్యోల్బణం అనేది చాలా బేసిక్ పాయింట్ మనకి ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది కూడా జీడిపిలోనే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి అయితే ఆరు పాయింట్ తొమ్మిది శాతాన్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి అయితే ఆరు పాయింట్ నాలుగు శాతాన్ని ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తున్నారు ఇలా తగ్గించుకుంటూ వస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ద్రవ్యోల్బణంని ఎంతకు పరిమితం చేయాలని చూస్తున్నారంటే నాలుగు పాయింట్ ఐదు శాతానికి పరిమితం చేయాలని చూస్తూ ఉన్నారు ఇది దీనికి సంబంధించిన అంశాలు వృద్ధి రేట్లు మరియు ద్రవ్యోల్బణం ప్రధానంగా మన భారత ఆర్థిక వ్యవస్థ ఏ వైపుకు వెళ్తుందంటే డిజిటల్ వైపుకు వెళ్ళబోతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈసారి పేరు కూడా దానికి డిజిటల్ భారత్ అని పెట్టడం జరిగింది ఈసారి ప్రవేశపెట్టినటువంటి కొన్ని అంశాల ఆధారంగా డిజిటలైజేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనకు అర్థం చేసుకోవచ్చు అవి ఏంటనేది ఇక్కడ నేను చెప్పాను ఫస్ట్ వన్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డిజిటల్ కరెన్సీ మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేటువంటి దాన్ని రూపొందించబోతోంది సో మన కరెన్సీ కూడా డిజిటల్ వైపుకి వెళ్ళబోతోంది రెండు క్రిప్టో కరెన్సీ అని రాశాను అంటే మనకు ఎవరైతే క్రిప్టో కరెన్సీ పైన లావాదేవీలు చేస్తున్నారో వాళ్ళ లావాదేవీలపై ఆదాయ పన్ను విధిస్తామని చెప్పారు దాదాపు ముప్పై శాతం పన్నును విధించడం జరుగుతోంది అంటే క్రిప్టో కరెన్సీ అనేటువంటిది కూడా ఒక డిజిటల్ కరెన్సీని దాన్ని మన భారత ప్రభుత్వం గుర్తించబోతోంది కాబట్టి ఇది కూడా డిజిటలైజేషన్ వైపుగా వేసినటువంటి అడుగుగా చెప్పుకోవచ్చు మూడోది చూస్తే అంకుర సంస్థలకు పన్ను విధానం ఎస్పెషలీ మన మననే మనకు కరెంట్ అఫైర్స్లో చూడొచ్చు అంకుర కంపెనీలు అంటే మన దేశంలో చాలా బాగా పెరిగాయి దాదాపు పద్నాలుగు వేల అంకుర కంపెనీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి మనం ప్రపంచంలో వచ్చేసి అమెరికా చైనా తర్వాత మూడో స్థానంలో ఉన్నాం ఈ స్టార్టప్ కంపెనీస్లో ఈ స్టార్టప్ కంపెనీస్కి అనేవి పన్ను విరామం అనేటువంటిది మనకు ముందున్నటువంటి గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంది అయితే ఇవి అత్యధిక లాభాల బాటలో పయనిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను మార్చబోతున్నాయి కాబట్టి వీటికి పన్ను వినా విరామం అనేటువంటి దాన్ని మరొక సంవత్సరం పొడిగించారు అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ స్టార్టప్ కంపెనీస్కి పన్ను విరామం అనేటువంటిది ప్రకటించడం జరిగింది ఇది ఒక అంశం ఈ పాస్పోర్ట్ విధానం దేశంలో ఎక్కడి నుంచైనా కూడా పాస్పోర్ట్ను ఆన్లైన్లో చేసుకునేటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు అందుకే దీన్ని ఈ పాస్పోర్ట్ విధానంగా పిలుస్తున్నాం నెక్స్ట్ ఏకీకృత రిజిస్ట్రేషన్ విధానం రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైనటువంటి రిజిస్ట్రేషన్ విధానాన్ని ఉండాలని కూడా వీళ్ళు నిర్ణయించడం జరిగింది అట్లా ఇకపోతే వ్యవసాయం వ్యవసాయంలో కూడా ఎస్పెషలీ మనకు ఎరువుల వినియోగానికి కానీ మందుల పిచికారికి కానీ దేన్లను వినియోగించబోతున్నారంటే డ్రోన్లను వినియోగించబోతున్నారు నెక్స్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు అంటే ఇంటి దగ్గరే ఉండి చదువుకునేందుకు వీలుగా ఆన్లైన్ వేదికగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు సో ఇది కూడా మనం డిజిటలీకరణ వైపుగా అడుగులు వేస్తున్నామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు నెక్స్ట్ రెండు వందల టీవీ ఛానళ్ళ ఏర్పాటు మనకు ఓ భారత్ ఓ టీవీ ఛానల్ అంటే ఈ విద్య ప్రైమ్ మినిస్టర్ ఈ విద్య కింద కరోనా కాలంలో మనకు అందరికీ తెలిసిన విషయమే విద్యార్థులు దాదాపుగా ఇండ్లకే పరిమితమయ్యారు కాబట్టి విద్యా ప్రమాణాలు చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా ఛానళ్ళు పన్నెండు నుంచి రెండు వందల టీవీ ఛానళ్ళను ఏర్పాటు చేయబోతున్నారు నెక్స్ట్ ఇకపోతే ఈ సంవత్సరంలోనే మనకు ఫైవ్ జీ సర్వీస్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు భారత ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది అంటే ఈ అంశాలన్నిటిని మీరు గమనిస్తే ఏమవుతుందంటే మనకు బేసిక్గా భారత్ అనేటువంటి డిజిటలైజేషన్ వైపుకు అడుగులు పెడుతుంది అనేటువంటి దానికోసం మనం ఈ అంశాలన్నిటిని కూడా చర్చించడం జరుగుతుంది ఇకపోతే ఉద్యోగాల కల్పన సో మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగ రేటు బాగా పెరుగుతోంది దీనికోసం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల ద్వారా ఉత్పాదక ఆధారిత పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల్లో దాదాపు అరవై లక్షల ఉద్యోగాలను కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు సో దీని ద్వారా ఏంటంటే ముప్పై లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి కూడా సాధ్యమవుతుందని కూడా చెప్తూ ఉండడం జరిగింది సో నెక్స్ట్ వన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పిఎం గతిశక్తి భారత ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేటువంటి శోధక శక్తులు ఏంటంటే ఏడు పైనే మనం వివరించుకున్నాం ఈ ఏడు శోధక శక్తుల్లో భాగంగా ఇక్కడ రాబోయే మూడు సంవత్సరాలు నాలుగు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు మీకు అందరికీ తెలిసిందే వందే భారత్ రైలు అనేటివి అత్యధిక విద్యుత్ సామర్థ్యంతో చాలా వేగంగా ప్రయాణించేటువంటి రైళ్లుగా గుర్తింపు పొందినటువంటి రైళ్లు ఇలాంటి ట్రైన్స్ను మనము రాబోయే మూడు సంవత్సరాలు ఎన్నింటిని ప్రవేశపెట్టబోతున్నామంటే నాలుగు వందలు ప్రవేశపెట్టబోతున్నాం అట్లే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోని దాదాపు జాతీయ రహదారులు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ని విస్తరించబోతున్నారు ఈ వీటికి తోడు అంటే ఈ మనం ఏవిదైతే చెప్పుకుంటున్నామో ఏడు చోదక శక్తులకి అనుసంధానంగా విద్యుత్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీని నీటి సరఫరా మురుగునీటి పారుదల మరియు సామాజిక మౌలిక వసతుల మద్దతును కూడా కల్పించబోతున్నారు తద్వారా మనకు ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించబోతున్నారు అనేటువంటిది ఇక్కడ సుస్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇకపోతే మనకు ప్రధానంగా బడ్జెట్ అర్థం కావాలంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ పాయింట్సే చాలా కీలకమైనటువంటి అంశాలు అది ఏంటంటే ఇక్కడ నేను రూపాయి రాక అంటే ఉదాహరణకి మన భారత ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం వస్తూ ఉంది అంటే ఆదాయం అనేటువంటిది ఇక్కడ ఇక్కడ మనం చూసాం ఈ రూపాయల ముప్పై ఐదు పైసలు దేని ద్వారా వస్తుందంటే అప్పుల ద్వారా వస్తూ ఉంది అంటే అత్యధిక ఆదాయం మనకు దేని నుంచి వస్తుందంటే అప్పుల ద్వారా ముప్పై ఐదు పైసలు జిఎస్టీ పరోక్ష పన్నుగా చెప్పవచ్చు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సో మనకు వ్యక్తుల మీద వ్యవస్థల మీద సంస్థల మీద వేస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం వస్తువుల మీద సేవల మీద వేసేటువంటి పన్నునే మనం అంటే పరోక్ష పన్ను అని పిలుస్తున్నాం జిఎస్టీ ద్వారా ఎంత ఆదాయం రాబోతుందంటే పదహారు పైసలు కార్పొరేట్ పన్ను ఆదాయ పన్ను మనకు ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల్లో చాలా కీలకమైన పనులు ఒకటి కార్పొరేట్ పన్ను అంటే కంపెనీల పైన జాయింట్ స్టాక్ కంపెనీల పైన వేసేటువంటి పన్నే కార్పొరేట్ పన్ను ఇకపోతే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల ఆదాయం మీద వేసేటువంటి పన్ను ఆదాయ పన్ను అనేటువంటిది ఈ రెండింటి ద్వారా మనకు కార్పొరేట్ పన్ను ద్వారా పదిహేను పైసలు ఆదాయ పన్ను ద్వారా పదిహేను పైసలు రాబోతోంది కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా ఏడు ఏడు పైసలు కస్టమ్స్ సుంకాల ద్వారా ఐదు పైసలు ప్లస్ పన్నేతర రాబడి ద్వారా ఐదు పైసలు రుణరహిత మూలధ్వనం ద్వారా రెండు పైసలు రాబోతోంది మొత్తం మీద మనకి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఎక్కువ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ వస్తుందా పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ వస్తుందా వస్తున్నటువంటి ఆదాయంలో అత్యధికంగా దేని ద్వారా ఆదాయం వస్తూ ఉంది ప్రత్యక్ష పన్నుల్లో ఏ పనుల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తూ ఉంది పరోక్ష పన్నుల్లో ఏ పనుల ద్వారా మనకు అత్యధిక ఆదాయం వస్తుంది అనేటువంటి అంశాల మీద విశ్లేషణ మీద మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది ఇకపోతే ఆదాయం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు వ్యయం గురించి కూడా మాట్లాడుకుంటే మనము మనకు వస్తున్న ఆ రూపాయి ఎలా పోతా ఉంది ఉదాహరణకి మనకి ఇక్కడ మనం బాగా గమనించవచ్చు వడ్డీ చెల్లింపులకు వచ్చేసి ఇరవై పైసలు అని చూపించాం పన్నులు సుంకాలు రాష్ట్రాల వాటా పదిహేడు పైసలు కేంద్ర రంగ పథకాలు పదిహేను పైసలు ఆర్థిక సంఘం ఇతర బదిలీలు పది పైసలు కేంద్ర ప్రాయోజిత పథకాలు తొమ్మిది పైసలు రక్షణ వ్యయం ఎనిమిది పైసలు రాయితీలు ఎనిమిది పైసలు పెన్షన్లు నాలుగు పైసలు ఇతర వ్యయాలు తొమ్మిది పైసలు అంటే అత్యధికంగా మనం దేని మీద ఖర్చు చేస్తున్నామంటే వడ్డీ చెల్లింపులకు అంటే మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీ చెల్లింపుల కోసమే మనం ఇరవై పైసలను అంటే మన ఆర్థిక వ్యవస్థలో దాదాపు నాలుగో వంతు దానికే ఖర్చు పెడుతున్నామనేది ఇక్కడ మీరు గమనించాలి అట్లే మనకు పన్నుల సుంకాల్లో రాష్ట్రాల వాటాకు పదిహేడు పైసలు పోతున్నాయి ఇకపోతే ఇక్కడ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్సే అసలు పన్నుల సుంకాల్లో రాష్ట్రాల వాటా ఆర్థిక సంఘం ఈ దీన్ని ఎంతటిని మీరు ఒక బేసిక్ పాయింట్గా నేర్చుకోవాలి అట్లే కేంద్ర రంగ పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాం వీటికి తేడా ఏంటి ఇవి ఎన్ని రకాలనేటువంటిది మనము తర్వాత మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఓకే నెక్స్ట్ వన్ కేటాయింపులు అంటే ప్రస్తుతం మనకు కేటాయించినటువంటి కేటాయింపులు మొత్తం ఎన్ని విభాగాలకు కేటాయించారు ఈ బడ్జెట్లో అంటే ఇరవై ఆరు విభాగాలకు కేటాయించడం జరిగింది ఈ ఇరవై ఆరు భాగ విభాగాల్లో మనం చూసినట్లయితే ఇందాకే మనం మాట్లాడుకున్నాం అత్యధిక కేటాయింపులు దాదాపు వన్ బై ఫోర్ అంటే వంద రూపాయలు అనుకుంటే ఇరవై ఐదు రూపాయలు దేనికి మనం కేటాయిస్తున్నామంటే వడ్డీలకే కేటాయిస్తున్నాం అట్లే మరొక ఇరవై ఐదు రూపాయలు దేనికిపోతూ ఉందంటే మన రక్షణ వ్యయము రవాణా వ్యయము ప్లస్ రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి పన్నులు సుంకాల ద్వారా చెల్లిస్తున్నటువంటి ఆదాయానికే మరొక ఇరవై ఐదు పర్సెంట్ వెళ్తూ ఉంది ఇకపోతే మిగిలినటువంటి యాభై రూపాయలు మిగిలిన అన్ని రంగాలపైన మనం ఖర్చు పెడుతున్నాం అందుకే ఇక్కడ వన్ బై ఫోర్ వచ్చేసి వడ్డీలు వన్ బై ఫోర్ వచ్చేసి రక్షణ రవాణా రాష్ట్రాలకి వన్ బై టూ వచ్చేసి మిగిలిన అన్ని రంగాలకు కేటాయిస్తున్నామని చెప్పడం జరిగింది ఈసారి మనకు కేటాయింపుల పరంగా చూసుకున్నట్లయితే అత్యధిక కేటాయింపులు జరిపినటువంటి రంగం వచ్చేసి ఐటీ టెలికాం దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే నూట డెబ్బై ఏడు శాతం వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి రంగం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలికాం రంగం నూట డెబ్బై ఏడు శాతం ఇక్కడ మీరు చూడొచ్చు దాని తర్వాత రెండవ స్థానంలో ప్రణాళిక గణాంకాలు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఆరు శాతంతోను విద్య పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంతోను రాష్ట్రాలకు బదిలి పదిహేడు పాయింట్ ఒకటి నాలుగు శాతంతో ఈ తర్వాత స్థానాల్లో ఉన్నాయి అట్లే మనము చూసినట్లయితే గత సంవత్సరంతో పోల్చినట్లయితే అత్యల్పంగా అంటే వీలైనంతవరకు వీటిని తగ్గించినటువంటి రంగాలుగా చెప్పుకోవచ్చు ఆర్థికానికి వచ్చేసి యాభై ఎనిమిది శాతం ముఖ్యంగా మనము భారత ప్రభుత్వాన్ని మీరు బాగా గమనించినట్లయితే సబ్సిడీలు వ్యయాన్ని భారీగా తగ్గు తగ్గిస్తూ వస్తూ ఉంది ఎందుకంటే మనం ఫస్ట్ ఏ మాట్లాడుకున్నాం మనకు రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువ అవుతూ ఉంది రెవెన్యూ వ్యయంలో ఎస్పెషలీ ప్రణాళిక వ్యయం ప్రణాళికేతర వ్యయమని మనం రెండు రకాలు ప్రణాళిక వ్యయం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం అన్ని రంగాలకు కలిపి కేటాయిస్తున్నటువంటిది ప్రణాళిక వ్యయం కాకపోతే ప్రణాళికేతర వ్యయంలో మనకు ప్రధానంగా మనకు జీతాలు కావచ్చు పరిపాలన కావచ్చు సబ్సిడీలు కావచ్చు ఇవన్నీ వస్తాయి ఈ సబ్సిడీలను భారీగా తగ్గించబోతున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే అత్యధిక సబ్సిడీలు తగ్గుదల ఫస్ట్ ఆహార రంగంలో ఉంది తర్వాత ఎరువుల సబ్సిడీలో ఉంది మూడోది వచ్చేసి పెట్రోలియం సబ్సిడీలో కూడా బాగా భారీగా కోతలు విధించడం జరిగింది ఈ బడ్జెట్లో నెక్స్ట్ ఇకపోతే మనకు రుణాలు తీసుకున్నట్లయితే అంటే భారత ప్రభుత్వానికి వచ్చేటువంటి రుణాలు ఎన్ని రకాలు ఏంటి అనేది తర్వాత వీడియోలో మనం నెక్స్ట్ చూడడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇక్కడ మన భారత ప్రభుత్వం యొక్క స్థూల రుణాలు పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లుగాను మార్కెట్ రుణాలు వచ్చేసి పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు గాను మనం చూపించడం జరిగింది స్థూల రుణాలకు మార్కెట్ రుణాలకు ఉన్నటువంటి తేడా ఏంటి ఈ రుణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా తర్వాత మనం ఒక బేసిక్ వీడియోగా మనం చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఈ విద్య ఎలక్ట్రానిక్ విద్య అంటున్నాం ఆల్రెడీ మనం కొంచెం డిస్కషన్ చేసుకున్నాం సో మనకు ఒక డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు ప్రధానమంత్రి ఈ విద్యలో భాగంగా ఓ తరగతి ఓ టీవీ ఛానల్కు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఛానళ్ళు పన్నెండు ఈ పన్నెండు ఛానళ్ళను ఎంతకు పెంచబోతున్నారంటే రెండు వందలకు పెం పెంచుతున్నారు ఇది ప్రధానంగా ఎవరికి ఉద్దేశించిందంటే ఒకటి నుండి పన్నెండు తరగతి విద్యార్థుల కోసం రూపొందించబడినటువంటి ఛానల్స్ ఏదైతే కరోనా విస్తృతిలో భాగంగా మనకు విద్యార్థులు విద్యా ప్రమాణాలను కోల్పోవడం జరిగింది కాబట్టి ఆ విద్యా ప్రమాణాల వేగంగా పెంచడం కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు మనకు బడ్జెట్లో ప్రకటించడం జరిగింది అట్లే మనం ఇక్కడ చూసినట్లయితే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఒక ప్రారంభిస్తున్నామని చెప్పారు ఎస్పెషల్లీ ఇది దేనికోసం అంటే కరోనా నేపథ్యంలో అందరూ కూడా ఇళ్ళకే పరిమితమేసి కొన్ని మానసిక రుగ్మతలకు గురి కావడం జరిగింది ఇటువంటి మానసిక రుగ్మతలు గురైనటువంటి వారి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్ట్ ఏమంటున్నామంటే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇది ప్రత్యేకంగా వాళ్ళకి టెలి ద్వారా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం ప్రోగ్రామ్కు నోడల్ కేంద్రంగా మనకు బెంగళూరులో ఉన్నటువంటి నిమ్హాన్స్ అనేటువంటిది నోడల్ కేంద్రంగా ఉండబోతుంది అట్లే దీని ఎంటైర్ సిస్టానికి కావాల్సినటువంటి సాంకేతిక మద్దతు వచ్చేసి మనకు బెంగళూరులోనే ఉన్నటువంటి ఐఐఐటి ట్రిపుల్ ఐటీ అని పిలుస్తున్నాం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అందించబోతోంది ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇకపోతే పేదలకు ఇల్లు ఈ ఆర్థిక సంవత్సరంలోని అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలోని గ్రామీణ అటు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు దాదాపు ఎనభై లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికోసం మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పథకం పిఎంఏవై అని పిలుస్తున్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పిలుస్తాం సో ఈ ఇళ్ళ నిర్మాణానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు కేటాయించారంటే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ పిఎం ఏవై కోసం నెక్స్ట్ వన్ నల్లా కనెక్షన్లు సో మనకు త్రాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం దాదాపు ఇక్కడ మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల గృహాలకు ఈ నల్లా కనెక్షన్లు ఇవ్వాలనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దీనికోసం ఈసారి బడ్జెట్లో దాదాపు అరవై వేల కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ ఇకపోతే సెజ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ అని పిలుస్తాం ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని పిలుస్తున్నాం ఈ సెజ్జుల కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైలోగా తీసుకొచ్చి తీసుకురాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది ఈ బడ్జెట్లో అట్లే మనకు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి అంటే గత సంవత్సరంలోకి మనం తీసుకున్నట్లయితే గత సంవత్సరం సెప్టెంబర్ ముప్పై నాటికి సెజ్జుల ద్వారా మనకు వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అంటే ఆరు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లు అని చెప్తున్నారు అట్లే సెజ్జుల ద్వారా ఈ పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలను కల్పించారంటే దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల ఉద్యోగాలను కల్పించడం జరిగింది సో సెజ్జుల ద్వారా మనం ఇప్పటి వరకు కల్పించినటువంటి ఉద్యోగాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది అట్లే నెక్స్ట్ ఇకపోతే మనకు సహకార సంఘాలు కోఆపరేటివ్ సొసైటీస్ అని పిలుస్తున్నాం ఈ సహకార సంఘాలకు ఎస్పెషలీ సహకార సంఘాల వృద్ధి కోసం మనకు గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి సహకార మంత్రిత్వ శాఖకు ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంత కేటాయించారంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మనకు ఇక్కడ వచ్చేసి ఒక పన్ను గురించి చెప్పుకోవాలి మ్యాట్ పన్ను అని పిలుస్తాం ఎంఏటి మ్యాట్ మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని పిలుస్తాం అంటే ఏ పన్ను పరిధిలోనికి రానటువంటి సంస్థలపై విధించే పన్నుని ఏమంటామంటే మ్యాట్ అని పిలుస్తాం మనకు సహకార సంఘాలపై ఎస్పెషలీ ఒక కోటి రూపాయల నుంచి పది కోట్ల లోపు ఉన్నటువంటి సహకార సంఘాలపై విధించే మ్యాట్ పన్ను మన్నటి మొన్నటి వరకు మనకు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది దాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో పదిహేను శాతానికి తగ్గించడం జరిగింది సో కాబట్టి ప్రత్యామ్నాయ కనీస పన్ను అనేటువంటిది సహకార సంఘాలపై విధిస్తున్న ఈ పన్ను పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి తీసుకురావడం జరిగింది అట్లే ఈసారి వెచ్చిస్తున్నటువంటి ఈ దీనికి సంబంధించిన వ్యయంలో ప్రాథమిక సహకార సంఘాల డిజిటలీకరణ కోసమే ఎంత అమౌంట్ కేటాయించారు అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇది సహకార సంఘాలు దానికి సంబంధించిన అంశాలు ఇకపోతే జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ సంవత్సరంలోనే ఇరవై ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ చేపట్టబోతున్నట్లు ఆ విస్తరణ కూడా మనకు పీపీపీ పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో చేపట్టబోతున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఇవే కాకుండా నాలుగు మల్టీ మోడల్ రవాణా పార్కులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది సో ఎస్పెషలీ మనకు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కాలాల్లో మనకు పనికొచ్చే విధంగా నిర్మించేటువంటి రోడ్ల నిర్మాణానికి చేపట్టిన పథకాన్నే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని పిలుస్తాం దీని కింద ఈసారి బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు కేటాయించారంటే పంతొమ్మిది వేల కోట్లు కేటాయింపు చేయడం జరిగింది నెక్స్ట్ నదుల అనుసంధానం సో నదుల అనుసంధానాన్ని మనకి గమనించినట్లయితే ఇది వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ మనం ఏంటంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకి ఉపయోగిస్తూ రెండోది ఎస్పెషలీ మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బుందేల్ఖండ్ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి కోసం నిర్మించబోతున్నటువంటి నదీ అనుసంధాన ప్రాజెక్టే కెన్ బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్ట్ సో దీని గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే మన రాష్ట్రంలో పోలవరం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు సో పోలవరానికి కూడా ఆల్రెడీ జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం జరిగింది ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చినప్పుడు అందులో అంటే ఆ ప్రాజెక్టు వ్యయంలో తొంభై శాతం అనేది కేంద్రము పది శాతం అనేది ఆ సంబంధిత రాష్ట్రం అనేటువంటిది చేపడుతుంది ఇక్కడ మనకు బేసిక్ ఏంటంటే ఈ నదుల అనుసంధానంలో కెన్ బెట్వా నదుల అనుసంధానం కోసమే ఒక ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేశారు ఈ కెన్బెట్వా ఫస్ట్ ఫేజ్ ద్వారా మనకు ఎన్ని లక్షల హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది అంటే తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్లకు ప్రయోజనం చేకూరనుంది దీని యొక్క మొత్తం అంచనా వ్యయం ఎంత అంటే నలభై నాలుగు వేల ఆరు వందల ఐదు కోట్ల వ్యయం అయితే దీంతోపాటు మనకేంటంటే మరో ఐదు నదుల అనుసంధానానికి సంబంధించిన డిపిఆర్ ముసాయిదా కూడా అయినట్లు ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది కెన్ బెట్వాతో పాటు మరో ఐదు నదుల అనుసంధానానికి డిపిఆర్ ముసాదు ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరుగుతుంది అయితే వీటిని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ అనుమతించాల్సి ఉంటుందన్నటువంటి నిబంధనను కూడా చేర్చడం జరిగింది నెక్స్ట్ ఇకపోతే రైతులు సాగు చాలా ఇంపార్టెంట్ అంశం సో మనకు బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తాం ఏ సంవత్సరానికని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలన్న దానికోసం మనకు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఒక జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో మరి దాని ప్రకారం చూసినప్పుడు మనకు రైతుల ఆదాయం రెండు వేల పదిహేను పదహారులో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మనము అసలు రెట్టింపు అయిందని గమనించినట్లయితే కేంద్ర గణాంకాల ప్రకారమే చూసినట్లయితే రెండు వేల పదిహేను పదహారు ప్రకారం రైతుల ఆదాయం ఎంత ఉందంటే ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్లు ఉంది మరి ప్రస్తుతానికి వాళ్ళ ఆదాయం రెట్టింపు కావాలంటే ప్రస్తుత ధరల ప్రకారం తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు నాటికి వాళ్ళ ఆదాయం ఎంతకు పెరగాలంటే ఇరవై ఒక్క వేల నూట నలభై ఆరు కోట్లకు పెరగాలి కానీ వాస్తవంగా ఎంతకు పెరిగిందంటే పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లకు మాత్రమే పెరిగింది అంటే రైతు ఆదాయాలు రెట్టింపు అవుతాయన్నటువంటి బీజేపీ మాటలు అయితే ఇక్కడ సక్సెస్ కాలేదని చెప్పవచ్చు అట్లే మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మద్దతు ధరలు ఎంఎస్పి అని పిలుస్తాం మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని పిలుస్తాం కనీసం మద్దతు ధర లభించింది ఎంతమందికి అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మందికి మద్దతు ధర లభించగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఆ సంఖ్య ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లకి పడిపోయింది అంటే మద్దతు ధర లభిస్తున్నటువంటి రైతుల సంఖ్య మనకి ఇరవై ఇరవై ఒకటి నాటితో పోలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తగ్గిందని చెప్పవచ్చు అట్లే ఈ మద్దతు ధరను అంటే మద్దతు ద్వారా అందుకున్న రైతులు వచ్చి ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు కాగా రెండు పాయింట్ మూడు ఏడు కోట్లు ఈ మద్దతు ధర ద్వారా ఈ రైతులు అందుకున్నారు అనేటువంటిది ఇక్కడ మనం చెప్పబోతున్నాం సో ఇది దీనికి సంబంధించిన అంశాలు అయితే ప్రధానంగా మద్దతు ధరలో మనం ఇక్కడ లోపాన్ని మనం చెప్పాలి అంటే ప్రధానంగా అన్ని రాష్ట్రాల నుంచి వీళ్ళు ఈ మద్దతు ధర అనేది ఆహార ధాన్యాలకే పరిమితం చేస్తున్నారు మిగిలినటువంటి పంటలు కేవలం నూనె గింజల్లో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే కేంద్రం అనేటువంటిది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ఉంది అంటే ఆహార ధాన్యాలను మాత్రమే సంపూర్ణంగా మద్దతు ధరలు అనేవి లభిస్తున్నాయి మిగిలినటువంటి పప్పు ధాన్యాలు కానీ మిగిలినటువంటి పంటలు కానీ నూనె గింజలు కానీ కేవలం పండించినటువంటి పంటలు ఇరవై ఐదు శాతాన్ని మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తుందనేది ఇక్కడ చెప్తున్నటువంటి అంశం అట్లే నెక్స్ట్ సాగు వ్యవసాయంలో భాగంగానే సాగుకు సంబంధించి చూసినట్లయితే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో రెండు విషయాల మీద మనం దృష్టి పెట్టాలని చెప్తున్నారు ఒకటి సాంకేతికత రెండు సేంద్రియం ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తూ వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచుకోవాలని స్లోగన్ అనేటువంటిది బడ్జెట్లో ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే అగ్రికల్చర్లో భాగంగా ప్రవేశపెట్టబోయేటువంటి అగ్రి స్టార్టప్లకు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఎస్పెషలీ ఈ ఆర్థిక సహకారాన్ని మనకి ఏదైతే వ్యవసాయ శిఖరాగ్ర బ్యాంక్ ఉందో నాబార్డ్ అనేటువంటి దాని ద్వారా సహ పెట్టుబడి విధానం ద్వారా ఈ ఆర్థిక సహకారాన్ని చేపట్టబోతున్నట్లు ప్రకటించడం జరిగింది నాబార్డు ద్వారా ఒక మూలధనంతో కూడినటువంటి నిధిని ఏర్పాటు చేసి ఈ అగ్రి స్టార్టప్లకు కానీ మిగిలిన వాటికి కానీ సహాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది అట్లే మనం సేంద్రియం అంటున్నాం దీన్ని ప్రాక్టికల్గా వచ్చేసి గంగానదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల కారిడార్లో రసాయనాల రహిత సాగును ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు అంటే సేంద్రియ సాగును తొలిసారిగా మనకి ఏంటంటే గంగానదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్లతో కారిడార్లో రసాయనాల రహిత సాగును ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇకపోతే రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించున్నారు దీంట్లో భాగంగా మనకు చిరుధాన్యాలకు అధిక మద్దతు ధరలు ఇవ్వాలన్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది అట్లే నూనె గింజల ఉత్పత్తిని అధికం చేస్తామని ఆగ్రో ఫారెస్ట్రీని కూడా డెవలప్మెంట్ చేస్తామనేటువంటి ఉద్దేశాన్ని ప్రకటించడం జరిగింది ఈ బడ్జెట్లో నెక్స్ట్ ఇకపోతే వ్యవసాయ రుణాలు మనం తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల లక్ష్యాన్ని ప్రకటించారు అంటే పద్దెనిమిది లక్షల కోట్లు వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని ప్రకటించుకున్నారు అయితే గత సంవత్సరం ఎంత ప్రకటించి ఉన్నారంటే పదహారు పాయింట్ ఐదు లక్షల కోట్లు ప్రకటించి ఉన్నారు ప్రకటించిన ఈ పదహారు పాయింట్ ఐదు లక్షల కోట్లలో డెబ్బై ఐదు శాతాన్ని రీచ్ అయినట్లు ఆల్రెడీ కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి సో కాబట్టి ఈ బడ్జెట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు పద్దెనిమిది లక్షల కోట్లు లక్ష్యంగా ప్రకటించుకున్నారు దీంట్లో ఒకప్పుడు పూచీకత్తు లేకుండా గ్ర గతంలో ఇస్తున్నటువంటి రుణ పరిమితి ఎంత అంటే లక్ష రూపాయలు దీనిని వచ్చేసి ప్రస్తుతం ఈ బడ్జెట్లో ఎంతకు పెంచారంటే ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు పెంచడం జరిగింది అట్లే ఆపరేషన్ గ్రీన్ పథకం ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది ఎస్పెషల్లీ టమోటా ఉల్లి ఆలు ఈ మూడు పంటలతో పాటు మరో ఇరవై రెండు పంటలకు సంబంధించి పంటల శుద్ధి మరియు నిల్వకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ఏమని చెప్పామంటే ఆపరేషన్ గ్రీన్ అని పిలవడం జరిగింది అట్లే ఈనా మనకు ఈనాం కింద గతంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లకు అదనంగా ఈసారి బడ్జెట్లో మరొక వ్యవ వెయ్యి వ్యవసాయ మార్కెట్లను కూడా ఆన్లైన్ మార్కెట్లోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యాన్ని కూడా విధించుకోవడం జరిగింది ఇకపోతే భారతీయ రైల్వేలు సో మనకు భారతీయ రైల్వేలు వచ్చేసి ఈసారి మన రైల్వే బడ్జెట్ చూసినట్లయితే అంటే సాధారణ బడ్జెట్లో కలిపే మనం రైల్వే బడ్జెట్ చెప్తున్నాం ప్రస్తుతానికి ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు ఉండబోతోంది ఈ రైల్వేలలో భాగంగా మనకు రాబోయే మూడు సంవత్సరాల్లో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు ఒక్కో వందే భారత్ రైలు కోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారంటే నూట ఇరవై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నారు ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి బడ్జెట్ యొక్క హైలైట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ స్థానిక వ్యాపార ఉత్పత్తులు సరఫరా కోసం వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించబోతున్నట్లు ఫస్ట్ వన్ రెండోది ఈ సంవత్సరంలోనే మనకు నాలుగు చోట్ల మల్టీ మోడల్ పార్కుల ఏర్పాటుకు పీపీపి పద్ధతిలో కాంట్రాక్టులు కూడా ఇవ్వబోతున్నట్లు మూడోది రాబోయే మూడు సంవత్సరాల్లో రీతి లాజిస్ లాజిస్టిక్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేయబోతున్నట్లు వంద పిఎం గతిశక్తి కార్గో టర్మినల్ను కూడా రూపొందించబోతున్నట్లు చెప్పడం జరిగింది దీంతోపాటు మనకు ప్రపంచ స్థాయి భద్రతా సామర్థ్యం కోసం కవచ్ పరిధిలోకి రెండు వేల కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ ఏర్పాటు కూడా దీంట్లో ప్రతిపాదించడం జరిగింది ఇకపోతే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని పిలుస్తాం ఎస్పెషలీ చిన్న మధ్యతరహ పరిశ్రమలుగా చెప్పవచ్చు వీటిని వీటికి గతంలో ఉన్నటువంటి రెండు రకాల లోన్లు ఒకటి క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ అనేటువంటిది ఒక అంశం అయితే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అనేటువంటి పథకాలు ఈ ఫస్ట్ వన్ మనం రాసినటువంటి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కింద ఇచ్చేటువంటిది ఏమిటంటే కోలేటరల్ సెక్యూరిటీ లేకుండా రెండు కోట్ల వరకు మనం రుణాన్ని పొందవచ్చు దీని కింద అట్లే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకాలకి పథకాన్ని వచ్చేసి ఈ సంవత్సరం ముప్పై ఒకటి వరకు అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు మాత్రమే ఉంది ఈ పథకాన్ని కూడా రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి వరకు అంటే ఇంకొక సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది సో దాదాపుగా మన దేశంలో ఉన్నటువంటి ఒకటి పాయింట్ మూడు కోట్ల ఎంఎస్ఎంఈలకు అదనపు రుణాలు ఇచ్చేందుకు మరొక యాభై వేల కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది అట్లే మనం నెక్స్ట్ చూసినట్లయితే రక్షణ రంగం రక్షణ రంగానికి ఈసారి మనం కేటాయించిన వ్యయం ఎంత అంటే ఐదు లక్షల ఇరవై ఐదు వేల నూట అరవై ఆరు కోట్లు దాదాపు మన జీడిపిలో మన స్థూల దేశీయ ఆదాయంలో ఇది ఎంత శాతం అంటే రెండు శాతం అయితే ఈసారి రక్షణ రంగాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన రెండు అంశాలు ఏమిటంటే ఒకటి మనం చేపట్టబోయేటువంటి రక్షణ వ్యయంలో అరవై ఎనిమిది శాతం స్వదేశీ సంస్థల నుండి ఆయుధ కొనుగోలుకు అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇప్పటివరకు విదేశీ సంస్థల నుంచి ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటున్నాం దీన్ని తగ్గించుకొని మన స్వదేశీ సంస్థల నుండి అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు ఇది ఎంత శాతం అంటే అరవై ఎనిమిది శాతం అట్లే డిఆర్డిఓలో ప్రైవేట్ సంస్థలకు కూడా చోటు కల్పించడం జరుగుతుంది మన రక్షణ అత్యున్నత వ్యవస్థ అయినటువంటి డిఆర్డిఓలో ప్రైవేట్ సంస్థలకు కూడా చోటు కల్పిస్తామని చెప్పడం జరిగింది నెక్స్ట్ పోస్టాఫీసెస్ అండ్ బ్యాంక్స్కి సంబంధించిన అంశాలు దాదాపు మన దేశంలో ఉన్నటువంటి పోస్టాఫీసుల సంఖ్య ఒక లక్ష యాభై వేలు అంటే మొత్తం పోస్ట్ ఆఫీసులను కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురాబోతున్నట్లు చెప్పడం జరిగింది రెండవది మన దేశంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి మన దేశంలోని డెబ్బై ఐదు జిల్లాల్లో డెబ్బై ఐదు డిజిటల్ బ్యాంకులను ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇది పోస్ట్ ఆఫీస్ బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు బ్యాటరీ స్వాపింగ్ విధానం అంటే మనకు విద్యుత్ వాహనాలను మనము రాబోయే కాలంలో ఏంటంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపుగా మనం వడివడిగా అడుగులు వేస్తున్నాము కాబట్టి సో కాలుష్య రహిత కారకాలైనటువంటి ఈ విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడం కోసం కొత్తగా ఒక విధానాన్ని తీసుకురాబోతున్నారు దాన్ని ఏమంటున్నాడంటే బ్యాటరీ స్వాపింగ్ విధానం అని పిలుస్తున్నాం అంటే ఛార్జ్ అయిపోయినటువంటి బ్యాటరీని మనం దీనిలో ఇస్తే ఫుల్ ఛార్జ్ చేసినటువంటి బ్యాటరీని మళ్ళీ అతను దీనికి సరఫరా చేసి ఇవ్వడం జరుగుతోంది ఎందుకంటే మనకు ఎక్కువగా ఈ నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి తగినంత స్థలం లేకపోవడం వలన ఈ బ్యాటరీ స్వాపింగ్ విధానాన్ని అనేది తీసుకురాబోతున్నారు అట్లే పాలిష్డ్ వజ్రాలు రాళ్లపై గతంలో ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని ఏడు పాయింట్ ఐదు శాతం ఉండేది దీన్ని ప్రస్తుతం వచ్చేసి ఐదు శాతానికి కుదించడం జరిగింది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పెట్టుబడుల ఉపసంహరణ డిజి ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తున్నాం ఈ పెట్టుబడుల ఉపసంహరణ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి మొట్టమొదటి బడ్జెట్లో అనుకున్నటువంటి పెట్టుబడుల సం ఉపసంహరణ లక్ష్యం ఎంత అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు కానీ దాన్ని ఎంతకు కుదించారంటే డెబ్బై ఎనిమిది వేల కోట్లకు కుదించారు మనం చూసాం ఇటీవలే మనకు ఎయిర్ ఇండియాను కానీ టాటా వాళ్ళు ఎయిర్ ఇండియాను తీసుకోవడం జరిగింది అట్లే నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటీకరణ వైపుగా అడుగులు వేయడం రాబోయే కాలంలో ఎల్ఐసిని కూడా ఆ రంగం వైపుకు తీసుకురావాలన్నటువంటి లక్ష్యాన్ని వీళ్ళు పెట్టుకోవడం జరిగింది అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి కేవలం డిజిన్వెస్ట్మెంట్ యొక్క లక్ష్యం పెట్టుబడుబ పెట్టుబడుల ఉపశమన లక్ష్యాన్ని ఎంతగా నిర్ణయించుకున్నారంటే కేవలం అరవై ఐదు వేల కోట్లను మాత్రమే నిర్ణయించుకోవడం జరిగింది భారత ప్రభుత్వం నెక్స్ట్ పిఎల్ఐ అని పిలుస్తున్నాం ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని పిలుస్తాం ఇది ముఖ్యంగా మీరు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ముప్పైలో రెండు వందల ఎనభై ఇగావ్యాట్ల ఇన్సాల్డ్ సోలార్ సామర్థ్యం మన లక్ష్యం ఇందాక కూడా నేను చెప్పాను నవీన ఇంధన వనరుల వైపు సాంప్రదాయేతర ఇంధన వనరుల వైపు అడుగులు వేస్తున్నాం వాటిలో కూడా సౌరశక్తి పైన ఎక్కువగా ఆధారపడబోతున్నాం రెండు వేల ముప్పై నాటికి రెండు వందల ఎనభై మిగావ్యాట్ల సోలార్ ఉత్పత్తి అనేది మన లక్ష్యం దీంట్లో భాగంగా సోలార్ సెల్స్ మాడ్యూళ్ళ తయారీ కోసం గతంలో ప్రకటించిన నాలుగు వేల ఐదు వందల కోట్లతో పాటు అదనంగా కల్పించేసి ఈ సంవత్సరం ఈ పిఎల్ఐ పథకానికి ఎంత కేటాయించుకున్నామంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించుకోవడం జరిగింది ఇది పిఎల్ఐ దానికి సంబంధించినటువంటి అంశాలు ఇకపోతే ప్రత్యక్ష పన్ను వసూళ్ళు గత సంవత్సరంలో యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నులు ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ప్రత్యక్ష అంటే కార్పొరేట్ పన్ను కావచ్చు లేదంటే ఆదాయ పన్ను కావచ్చు ముఖ్యమైనటువంటి ప్రత్యక్ష పన్నులు వీటి యొక్క లక్ష్యం పెరిగిందా లేదంటే బాగా పెరిగిందని చెప్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి అంచనా వచ్చేసి పదకొండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు కాగా వాస్తవంగా మనకు వచ్చింది ఎంత చెప్తున్నారంటే పన్నెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు వచ్చింది ఇందులో ఆరు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు కార్పొరేట్ పన్నుల ద్వారా ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్లు వచ్చేసి మనకు ఆదాయ పన్ను లేదా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రావడం జరిగింది అంటే ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అత్యధికంగా కార్పొరేట్ పన్నులు ఉండగా సెకండ్ ప్లేస్లో ఏమున్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ వనరులు అనేటివి ఉన్నాయి ఈసారికి మరికొంత లక్ష్యాన్ని పెంచుకొని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంచనా ఎంతకు చేర్చారంటే పద్నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్నులు వసూలు అవుతాయని వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ మనము ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబోతున్న కరెన్సీలే డిజిటల్ కరెన్సీలు ఈ క్రిప్టో కరెన్సీలు ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఆర్బీఐ అనేది కూడా సొంత సొంత డిజిటల్ కరెన్సీ అనేది రూపొందించబోతోంది దీనికి ఏం పేరు పెడుతున్నారంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనబోతున్నారు అట్లే ఎస్పెషల్లీ ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీ పైన ఏప్రిల్ ఒకటి నుండి ఎంత శాతం పన్నును విధించబోతున్నారంటే దాదాపు ముప్పై శాతం పన్నును విధించబోతున్నారు అట్లే ఈ క్రిప్టో కరెన్సీల యొక్క లావాదేవీల పరిమితి ఒక పరిమితికి మించితే మాత్రం దానిపై వన్ పర్సెంట్ మూలం పైన పన్ను అని పిలుస్తాం దీన్నే టీడీఎస్ అని కూడా పిలుస్తాం అది కూడా విధిస్తారన్నట్లు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇకపోతే అంకురాలు స్టార్టప్ కంపెనీస్ అంటున్నాం ఈ స్టార్టప్ కంపెనీస్ అనేటివి మనం ముందుగా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టార్టప్ కంపెనీస్ అనేటివి మనకు అంకురాలకు పన్ను మినహాయింపు అనేటువంటిది రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటి నుండి మనం ఇస్తున్నాం అయితే ఈ పన్ను మినహాయింపు రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి మధ్య ప్రారంభమైన ఎంపిక చేసిన అంకురాలకు పది సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు పన్ను మినహాయింపును ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పన్ను మినహాయింపును అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి ఈ పన్ను మినహాయింపును రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి వరకు పెంచడం జరిగింది ఇది అంకురాలు దానికి సంబంధించినటువంటి అంశాలు ఇకపోతే ఈ బడ్జెట్ ద్వారా మనకు మన ఆంధ్రప్రదేశ్కి కేంద్ర పన్నుల్లో వాటాగా ఎంత రాబోతోంది సో మన కేంద్ర పన్నుల్లో వాటాగా మన రాష్ట్రానికి సంబంధించి ఎంత రాబోతుందంటే నాలుగు పాయింట్ సున్నా నాలుగు ఏడు శాతం తద్వారా వస్తున్నటువంటి నిధులు ఎంత అంటే ముప్పై మూడు వేల నలభై తొమ్మిది కోట్లు రాబోతున్నాయి అయితే గత సంవత్సరానికి మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా కేంద్ర పన్నుల్లో వాటాగా ముందు మనం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు అంచనా వేగా వాస్తవంగా వాస్తవంగా వచ్చింది ఎంత అంటే ముప్పై వేల మూడు వందల యాభై ఆరు కోట్లు రావడం జరిగింది సో ఇది బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి వాటా ఇకపోతే లాస్ట్ వన్ మనకు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ గతంలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులే అలా యథావిధిగా పెట్టడం జరిగింది అంటే ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు మరి మార్పు ఇక్కడ కొన్ని ఒక రెండు మూడు అంశాల మీద మాత్రమే వాళ్ళు మార్పులు చేశారు ఒకటి ఏంటంటే గతంలో షేర్ల మీద మాత్రమే పదిహేను శాతం షర్చ్ఛార్జి విధించేవారు ఇక్కడ సర్చార్జ్ అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ వేయడాన్ని మనం సర్చార్జ్ అని పిలుస్తాం సెస్ అంటే ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం ఒక పన్నుని వి విధిస్తే దాన్ని ఏమంటామంటే సెస్ అని పిలుస్తాం షేర్లతో పాటు అన్ని రకాల మూలధన లాభాలపై పదిహేను శాతం సర్చార్జ్ విధిస్తున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది అట్లే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తాం నేషనల్ పెన్షన్ స్కీమ్లో ప్రస్తుతం కేంద్రం వచ్చేసి తన వాటాగా పద్నాలుగు శాతాన్ని పెంపు ఇస్తూ ఉంది అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి పది శాతం నుండి పద్నాలుగు శాతానికి పెంపొందించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది ఇది ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి మరొక అంశం ఇకపోతే డిజిటల్ కరెన్సీ క్రయ విక్రయాల లాభాలపై వన్ వన్ ఫైవ్ బీబీహెచ్ ప్రకారం ముప్పై పర్సెంట్ పన్ను అంటే మనకు ఆ లావాదేవీలపైన ఏ సెక్షన్ ప్రకారం మనకు పన్ను విధించబోతున్నారంటే వన్ వన్ ఫైవ్ బీబీహెచ్ అనేటువంటి సెక్షన్ ప్రకారం పన్నును విధించబోతున్నారు ముప్పై పర్సెంట్ పన్ను అట్లే ఆల్రెడీ మనకు సమర్పించిన రిటర్న్లను సర్దిద్దుకునేందుకు గల వ్యవధిని రెండు సంవత్సరాలకు పెంచారు అంటే ఆదాయ పన్ను ఎవరైనా సమర్పించిన తర్వాత వాటిలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఆ సర్దిద్దుకునేందుకు గల వ్యవధిని ఎందుకు పొడిగించారంటే రెండు సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది ఇది బడ్జెట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు సో మనం ఆల్రెడీ నాలుగు వీడియోలు ఇప్పుడు బడ్జెట్ మీద చెప్పుకోవడం జరిగింది మొదటి వీడియోను మౌలికాంశాలుగా బడ్జెట్ యొక్క మౌలికాంశాలుగా రెండు మూడు వీడియోలు వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్గా నాలుగో వీడియోను వచ్చేసి బడ్జెట్ యొక్క విశ్లేషణగా చెప్పుకున్నాం అయితే ప్రాథమిక అంశాలపైన మరొక వీడియో ప్రాథమిక అంటే బడ్జెట్కు సంబంధించినటువంటి స్టాక్ జీకే ఏముంది బడ్జెట్కు సంబంధించిన మరికొన్ని ప్రాథమిక అంశాలపై ఇంకొక వీడియోని చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియోలు పూర్తిగా వింటే మనకేంటంటే బడ్జెట్ మీద ఒక అవగాహన వస్తుంది ఇక్కడ మీరు బడ్జెట్గా దీన్ని చూడొద్దండి బడ్జెట్తో ముడిపడి ఉన్న అంశం మనకు పన్నులు సో రాబడి వ్యయము సో దీని ద్వారా రుణాలు అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశ కోశ విధానం అనేది ఇందులో ఉంది భారతదేశ కోశ విధానంలో ఏముంటాయి ఒకటి పన్నులు ఉంటాయి ఆదాయాలు ఉంటాయి వ్యయాలు ఉంటాయి రుణాలు ఉంటాయి ఈ రుణాలు వచ్చినప్పుడు మనకు ఎఫ్ఆర్బిఎంఏ చట్టం అనేటువంటిది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అట్లే మనం ఇప్పుడు చూసాం ఇందాక రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఆర్థిక సంఘం బదిలీలు అని చెప్పాం సో ఖచ్చితంగా మనకు ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది చదవడం జరుగుతుంది అంటే బడ్జెట్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దాదాపు ముప్పై శాతం మనం సిలబస్ను కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ